ఈ వీడియోలో జావాస్క్రిప్ట్కి సంబంధించినటువంటి అరేస్ని ఎన్ని వేస్లో క్రియేట్ చేస్తాము అనే విషయాన్ని గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ఇన్ హౌ మెనీ వేస్ కెన్ యూ క్రియేట్ అన్ అరే ఇన్సైడ్ ఏ జావాస్క్రిప్ట్. క్వశ్చన్ ఏంటి, ఇన్ హౌ మెనీ వేస్ కెన్ యూ క్రియేట్ అన్ అరే ఇన్ జావాస్క్రిప్ట్. జావాస్క్రిప్ట్కు లోపల అరేని ఎన్ని వేస్ లోపల క్రియేట్ చేస్తావు. ఇక్కడ ఆన్సర్ ఏంటంటే ఇన్ జావాస్క్రిప్ట్ వీ కెన్ ఏబుల్ టు క్రియేట్ ఆర్ కన్స్ట్రక్ట్ అన్ అరే ఇన్ 3 వేస్. అంటే జావాస్క్రిప్ట్కు లోపల అరే అనేటువంటి కాన్సెప్ట్ని 3 వేస్లో మనం క్రియేట్ చేస్తాము. ఇక్కడ ఫస్ట్ ఏంటంటే బై లిటరల్స్, ఒకటి లిటరల్స్ ద్వారా క్రియేట్ చేస్తాం. ఇంకొకటి ఏంటంటే న్యూ ఆపరేటర్, న్యూ ఆపరేటర్ విత్ నాన్ పారామీటరైజ్డ్, నాన్ పారామీటరైజ్డ్ అరే కన్స్ట్రక్టర్, నాన్ పారామీటరైజ్డ్ అరే కన్స్ట్రక్టర్ ద్వారా క్రియేట్ చేస్తాం. ఇంకోటి ఏంటంటే న్యూ కీవర్డ్ విత్ పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్, ఒకటి పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టరు ఒకటి నాన్ పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్ అన్నమాట. అంటే అరేసిని మనం 3 వేస్లో క్రియేట్ చేస్తాం. ఒకటి డైరెక్ట్గా లిటరల్ సహాయంతో క్రియేట్ చేస్తాం. సెకండ్ వే ఏంటంటే ఒక న్యూ ఆపరేటర్ అనేది ఉంటుంది, ఆ న్యూ ఆపరేటర్తో పాటు నాన్ పారామీటరైజ్డ్ అరే అనేటువంటి కన్స్ట్రక్టర్ ఉంటుంది. థర్డ్ విషయానికి వస్తే, అంటే థర్డ్ వే చూసుకున్నట్లయితే ఇక్కడ న్యూ ఆపరేటర్ అనేది ఉంటుంది, న్యూ ఆపరేటర్తో పాటు పారామీటరైజ్డ్ అనేటువంటి కన్స్ట్రక్టర్ అనేది ఉంటుంది. ఫస్ట్ అరే క్రియేషన్ బై లిటరల్స్ అనేటువంటి దాన్ని చూద్దాం. ఇక్కడ లిటరల్స్ అంటే ఏంటంటే ఏవైనా అక్షరాలు కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏంటంటే వేర్ అరే వన్ ఈజ్ ఈక్వల్ టు 10, 20, 30, 40, 50. అంటే ఇక్కడ నేను 10 నుంచి స్టార్ట్ చేసి 50 వరకు వాల్యూస్ని అనేది స్టోర్ చేసినాను. ఇది దేనికి సంబంధించినటువంటి వాల్యూస్ అంటే నంబర్కి సంబంధించినటువంటి వాల్యూస్. ఇక్కడ లిటరల్ అంటే అర్థం ఏంటంటే డైరెక్ట్గా వాల్యూస్ని అనేది ఇచ్చేయడం అన్నమాట. అది నంబర్కి సంబంధించినటువంటి వాల్యూస్ని కానీ లేదా స్ట్రింగ్కు సంబంధించినటువంటి వాల్యూస్ని కానీ డైరెక్ట్గా ఇక్కడ ఇస్తే కనుక దాన్ని ఏమంటారంటే లిటరల్స్ అంటారు. ఇంకోటి ఇక్కడ ఏం చేస్తున్నా అంటే ఫర్ ఎగ్జాంపుల్ రమణ్ తమన్ చరణ్ అరుణ్ అరుణ్ పవన్. అంటే నువ్వు స్ట్రింగ్కు సంబంధించినటువంటి వాల్యూస్ని కానీ లేదా నంబర్కి సంబంధించినటువంటి వాల్యూస్ని కానీ డైరెక్ట్గా ఈ స్క్వేర్ బ్రాకెట్స్ లోపల నువ్వు రాస్తే దాన్ని లిటరల్స్ అంటారు. సో ఇక్కడ నంబర్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి దీన్ని ఏమంటారంటే నంబర్ టైప్కి సంబంధించినటువంటి లిటరల్స్. ఇది స్ట్రింగ్కు సంబంధించినటువంటి డేటా కాబట్టి దీన్ని స్ట్రింగ్ లిటరల్స్ అంటారు. సేమ్ అదే విధంగానే ఇంకోటి ఏంటంటే బులియన్. బులియన్ అంటే ఏంది, ట్రూ ఆర్ ఫాల్స్, ట్రూ అన్న ఉండాలా ఫాల్స్ అన్న ఉండాలా. సో ఇది బులియన్కి సంబంధించినటువంటి వాల్యూస్. సో ఇంకొక విధంగా చూసుకున్నట్లయితే మనకి సింగిల్ కొటేషన్స్కు లోపల, ఫర్ ఎగ్జాంపుల్ సింగిల్ కొటేషన్స్కు లోపల క్యాపిటల్ ఏ అనేది ఉంది, ఇది ఒక క్యారెక్టర్ అనుకోవచ్చు, లేదా 1 అనేటువంటిది ఉంది అదొక క్యారెక్టర్ అనుకోవచ్చు, లేదా సింగిల్ కొటేషన్స్కు లోపల జెడ్ అనేది ఉంది అదొక క్యారెక్టర్ అనుకోవచ్చు, లేదా సింగిల్ కొటేషన్స్కు లోపల ఒక స్పెషల్ క్యారెక్టర్ అనేది ఉంది అది కావచ్చు. దీన్ని ఏమంటారంటే సింగిల్ కొటేషన్స్కు లోపల అది నంబర్, అది క్యారెక్టర్ కానీ అంటే ఆల్ఫాబెట్ కానీ లేదా ఏదైనా నంబర్ కానీ లేదా ఏదైనా ఆల్ఫాబెట్ కానీ లేదా ఏదైనా స్పెషల్ క్యారెక్టర్స్ కానీ సింగిల్ కొటేషన్స్కు లోపల ఉన్నాయి అంటే కనుక దీన్ని క్యారెక్టర్స్ అంటారు, క్యారెక్టర్కి సంబంధించినటువంటి లిటరల్స్ అంటారు దీనిని. ఇక్కడ ట్రూ కానీ ఫాల్స్ కానీ ఉన్నాయి అంటే ఇది దీనిని దేమంటారంటే
బులియన్ డేటా టైప్ సంబంధించినటువంటి లిటరల్స్ అంటారు. అంటే అరేని మనం ఎట్లా క్రియేట్ చేస్తామంటే లిటరల్ సహాయంతో క్రియేట్ చేస్తాం. అది నంబర్కి సంబంధించినటువంటి లిటరల్స్ కావచ్చు, లేదా స్ట్రింగ్కు సంబంధించినటువంటి లిటరల్స్ కావచ్చు, బులియన్కి సంబంధించినటువంటి లిటరల్స్ కావచ్చు, లేదా క్యారెక్టర్కి సంబంధించినటువంటి లిటరల్స్ కావచ్చు. మొత్తానికి ఈ అరే అనేటువంటి దాన్ని ఎందుకోసం యూజ్ చేస్తామంటే ఒకటి కన్నా ఎక్కువ వాల్యూస్ని ఒకేసారి అరే లోపల స్టోర్ చేసుకోవడానికి యూజ్ చేస్తున్నాం. ఇక్కడ చూసుకున్నట్లయితే ఒకటి కన్నా ఎక్కువ నంబర్స్ ఉన్నాయి కాబట్టి దీన్ని నంబర్ టైప్ అరే అంటాం. ఇక్కడ ఒకటి కన్నా ఎక్కువ స్ట్రింగ్ వాల్యూస్ ఉన్నాయి కాబట్టి ఇది స్ట్రింగ్ టైప్ అరే అంటాం. ఇక్కడ బులియన్ వాల్యూస్ అనేటివి ఒకటి కన్నా ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇది బులియన్ టైప్ అరే అంటాం. ఇక్కడ క్యారెక్టర్స్ అనేటివి అంటే అది స్మాల్ ఆల్ఫాబెట్ కానీ క్యాపిటల్ ఆల్ఫాబెట్ కానీ లేదా నంబర్స్ కానీ స్పెషల్ క్యారెక్టర్ కానీ సింగిల్ కొటేషన్స్కు లోపల ఉన్నాయి అంటే దాన్ని క్యారెక్టర్స్ అంటాము. క్యారెక్టర్కి సంబంధించినటువంటి అరే అన్నమాట. మొత్తానికి ఈ స్క్వేర్ బ్రాకెట్స్కు లోపల నువ్వు డైరెక్ట్గా క్యారెక్టర్స్ని కానీ లేదా బులియన్కి సంబంధించిన వాల్యూస్ని కానీ స్ట్రింగ్కి సంబంధించినటువంటి వాల్యూస్ని కానీ నంబర్కి సంబంధించిన వాల్యూస్ని డైరెక్ట్గా స్క్వేర్ బ్రాకెట్లో కనుక ఇస్తే దీన్ని ఏమంటారంటే లిటరల్స్ అంటారు. అంటే అరేని మనం ఎలా క్రియేట్ చేస్తున్నాం, లిటరల్ సహాయంతో మనం క్రియేట్ చేస్తున్నాం ఇదన్నమాట. మరి రెండో కాన్సెప్ట్ ఏంటంటే అరే అనేటువంటి దాన్ని ఎట్లయితే ఇక్కడ క్రియేట్ చేశామో సేమ్ అట్లే విధంగా ఇక్కడ ఏముంది, వేర్ అనేటువంటి కీవర్డ్ ఉంది, వేర్ కీవర్డ్ తర్వాత అరే అనేటువంటి నేమ్ ఉంది. కానీ అక్కడ ఏం చెప్తున్నాం, న్యూ కీవర్డ్ విత్ నాన్ పారామీటరైజ్డ్ అరే కన్స్ట్రక్టర్ అంటారు. దీన్ని నాన్ పారామీటరైజ్డ్ అరే కన్స్ట్రక్టర్ అంటారు. ఏమంటారు, ఇక్కడ ఏదైతే అరే అనేటువంటిది ఉంది ఆ అరే తర్వాత ఎంప్టీ పెరంథసిస్ బ్రాకెట్స్ అనేది ఉన్నాయి కాబట్టి దీన్ని నాన్ పారామీటరైజ్డ్ అరే కన్స్ట్రక్టర్ అంటారు. దీన్ని ఏమంటున్నాం మనము, ఏమంటాం దీన్ని నాన్ పారామీటరైజ్డ్ అరే అంటున్నాం. నాన్ పారామీటరైజ్డ్ అరే కన్స్ట్రక్టర్ అంటాం. కన్స్ట్రక్టర్ అంటే ఎక్కడైతే పెరంథసిస్ బ్రాకెట్స్ అనేది ఉన్నాయో దీని కన్స్ట్రక్టర్ అనుకో. ఈ పెరంథసిస్ బ్రాకెట్స్కు లోపల ఎటువంటి డేటా, ఎటువంటి ఇన్పుట్స్ అనేటివి, ఇన్పుట్స్ అనేటివి లేవు కాబట్టి ఇక్కడ ఏమంటామంటే దీన్ని నాన్ పారామీటరైజ్డ్ అంటున్నాం. అంటే ఇక్కడ పెరంథసిస్ బ్రాకెట్స్కు లోపల ఎటువంటి డేటా అనేది లేదు కాబట్టి దీన్ని ఏమంటున్నామంటే నాన్ పారామీటరైజ్డ్ అంటున్నాం. ఇక్కడ క్యాపిటల్ ఏ అనేది కంపల్సరీగా ఉండాలా. సో ఇది అరేకి సంబంధించినటువంటి నేము. అరే నేమ్ తర్వాత ఎంప్టీ పారెంథసిస్ బ్రాకెట్స్ ఉంది. అరే నేమ్ తర్వాత ఎంప్టీ పారెంథసిస్ బ్రాకెట్స్ కనుక ఉంటే దీన్ని నాన్ పారామీటరైజ్డ్ అరే కన్స్ట్రక్టర్ అంటారు. ఇక్కడ ఇంకోటి ఏంది, న్యూ అనేటువంటిది ఒక కీవర్డ్. న్యూ అనేటువంటిది ఒక కీవర్డ్ అనుకోవచ్చు, లేదా ఒక స్పెషల్ ఆపరేటర్ అనుకోవచ్చు. న్యూ అనేది ఏంది, ఒక స్పెషల్ ఆపరేటర్ అనుకోవచ్చు, లేదా ఒక న్యూ కీ వర్డ్ అని అనుకోవచ్చు. అంటే ఒక స్పెషల్ ఆపరేటర్ అన్న అంటాం, లేదా ఒక కీవర్డ్ అన్న అంటాం అన్నమాట. కీవర్డ్ అన్న అంటాం. కాబట్టి ఇక్కడ క్వశ్చన్ లెక్ కనుక వచ్చినట్లయితే న్యూ ఆపరేటర్ విత్ నాన్ పారామీటరైజ్డ్ అరే కన్స్ట్రక్టర్ అంటే అరేస్ని మనం ఎలా క్రియేట్ చేస్తామంటే న్యూ అనేటువంటి ఆపరేటర్ ఉంటుంది, ఆ న్యూ అనేటువంటి ఆపరేటర్ తర్వాత నాన్ పారామీటరైజ్డ్ అరే అనేటువంటి కన్స్ట్రక్టర్ అనేది ఉంటుంది. ఇక్కడ నాన్ పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్ అంటే ఏంటంటే ఈ అరే అనేటువంటి పేరు తర్వాత ఎంప్టీ బ్రాకెట్స్ కనుక ఉంటట్లయితే దీన్ని నాన్ పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్ అంటారు. తర్వాత ఇక్కడ న్యూ అనేది ఒక స్పెషల్ కీవర్డ్ కానీ లేదా ఒక స్పెషల్ ఆపరేటర్ కానీ అంటారన్నమాట. సో ఇక్కడ మనకేముంది, న్యూ కీవర్డ్ ఉంది, తర్వాత నాన్ పారామీటరైజ్డ్ అరే కన్స్ట్రక్టర్ అనేది ఉంది. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే వేర్ అనేటువంటి కీవర్డ్ ఉంది, వేర్ కీవర్డ్ తర్వాత అరే నేమ్ అనేది ఒకవేళ అరే 5 అనుకుందాము, ఇజ్ ఈక్వల్ టు న్యూ అరే. అంటే దీనివల్ల ఉపయోగం ఏంటి, అందులో దీనిలో డేటా ఉందా అంటే కనుక డేటా ఇందులో లేదు, ఇది ఒక ఎంటీ అరే. ఏదైతే ఇక్కడ కనపడుతుందో అరే 5 అనేది
ఆ అరే 5 లోపల ఎటువంటి డేటా అనేది నువ్వు ఇవ్వలేదు కాబట్టి దీన్ని ఎంప్టీ అరే అంటాం. ఈ ఎంప్టీ అరే వల్ల ఉపయోగం ఏంటి మనకు అంటే ప్రెజెంట్ నీకు ఎటువంటి వాల్యూస్ ని అరే లో స్టోర్ చేయాలో తెలియనప్పుడు ఫ్యూచర్ పర్పస్ కు ఫ్యూచర్ లో నువ్వు ఎప్పుడన్నా వాల్యూస్ ని అంటే ప్రోగ్రామ్ రాసేటప్పుడు కాకోకుండా తర్వాత ఎప్పుడు నువ్వు డైనమిక్ గా ఏదైనా వాల్యూ అనేది అరే లోపల స్టోర్ చేయాలనుకుంటే అప్పుడు ఈ కాన్సెప్ట్ అనేటువంటి దాన్ని ఫాలో అవుతారు. అంటే న్యూ అనేటువంటి కీవర్డ్ ఉంది, తర్వాత ఇక్కడ నాన్ పారామీటరైజ్డ్ అరే అనేటువంటి కన్స్ట్రక్టర్ ఉంది. ఇలా రాయడం వల్ల ఉపయోగం ఏంటంటే ఇది ఎంప్టీ అరే, దీన్ని ఏమంటాం అంటే ఎంప్టీ అరే అంటాం, దీన్ని ఏమంటాం ఎంప్టీ అరే అంటాం. ఎంప్టీ అరే అంటే అందులో ఎటువంటి డేటా లేదు. మరి డేటా లేనప్పుడు మరి ఎలా అంటే డేటా అనేది ప్రజెంట్ ఇప్పుడు లేదు, మేబీ ఫ్యూచర్లో నువ్వు డేటాను అనేది యాడ్ చేయొచ్చు. ఎలా యాడ్ చేస్తావు అంటే ఇక్కడ అరే అనేటువంటిది పేరేం పేరు ఉంది, అరే 5 ఉంది. ఈ అరే 5ని బేస్ చేసుకొని మనం డేటాను అనేది యాడ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ అరే 5 అనుంది. యాక్చువల్గా అరే లోపల డేటా అనేది ఎలా స్టోర్ అవుతుంది, కంపల్సరీగా మనకు స్క్వేర్ బ్రాకెట్స్ అనేది ఉండాలి. కాబట్టి ఈ ఎంప్టీ అరే లేక డేటా అనేది నువ్వు స్టోర్ చేయాలంటే కంపల్సరీ ఇక్కడ నీకు స్క్వేర్ బ్రాకెట్స్ అనేది కంపల్సరీగా ఉండాలా. ఈ స్క్వేర్ బ్రాకెట్స్ అనేది దేన్ని తెలియజేస్తాయంటే అరే సింబల్ని తెలియజేస్తాయి. ఈ అరే సింబల్ లోపల నువ్వు డేటాను అనేది యాడ్ చేస్తున్నావు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ అరే లోపల ఈ ఇక్కడ మనకి ఇండెక్స్ నెంబర్ ఉంటుందని చెప్పినాను కదా. ఫర్ ఎగ్జాంపుల్ అరే 5 of 0 అంటే 0 అనేటువంటి ఇండెక్స్ ప్లేస్లోకి నేను వాల్యూని అనేది స్టోర్ చేస్తున్నా. ఏ వాల్యూని స్టోర్ చేస్తున్నా, ఫర్ ఎగ్జాంపుల్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ నేనేం చేస్తున్నా సునీత అనేటువంటి ఒక వాల్యూని అనేది స్టోర్ చేశాను. సునీత అనేది ఏంది, స్ట్రింగ్కు సంబంధించినటువంటి ఒక నేమ్. ఆ స్ట్రింగ్కు సంబంధించినటువంటి నేమ్ నేను ఎక్కడ స్టోర్ చేశానంటే ఏదైతే ఇక్కడ ఇక్కడ అరే ఆఫ్ 0 అనేది ఉందో ఆ అరే ఆఫ్ 0 లోపల నేను ఇది అనేది స్టోర్ చేసిన. సేమ్ అదే విధంగానే ఒకటి కన్నా ఎక్కువ వాల్యూని అనేది నువ్వు స్టోర్ చేయాలనుకున్నప్పుడు ఇక్కడ ఏంటంటే అరే ఆఫ్ 0లోనేమో సునీత ఉంది, అరే ఆఫ్ 1లోనేమో నేను రమణ్ అని రాస్తున్నా, అరే ఆఫ్ 2లోనేమో నేమ్ రాస్తున్నానంటే చరణ్ అనేటువంటి విషయాన్ని రాస్తున్నాను నేను. అంటే యాక్చువల్గా ఈ వాల్యూస్ని కనుక మనం తీసేసినట్లయితే ఇక్కడ చూడండి, వేర్ అరే 5 is equal to న్యూ కీవర్డ్ ఉంది, ఆ న్యూ కీవర్డ్ తర్వాత నాన్ పారామీటరైజ్డ్ అరే కన్స్ట్రక్టర్ ఉంది. సో ఇలా రాయడం వల్ల ఉపయోగం ఏంటంటే ఇది ఒక ఎంప్టీ అరే. ప్రజెంట్ నువ్వు ఒక డెవలపర్వి ఏ వాల్యూని అనేది స్టోర్ చేయాలో నీకు తెలియనప్పుడు ఫ్యూచర్లో ఏదైనా డేటాను స్టోర్ చేసుకోవాలనుకున్నట్లయితే ఆ సిచ్యువేషన్లో నాన్ పారామీటరైజ్డ్ అరే కన్స్ట్రక్టర్ అనేటువంటి దాన్ని ఫాలో అవుతాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అరే 5 అనేది ఉంది కాబట్టి ఫ్యూచర్లో ఒకవేళ ఇందులో నువ్వు డేటాను కనుక స్టోర్ చేయాలనుకుంటే ఇక్కడ ఏదైతే అరే నేమ్ అనేది ఉందో అరే 5 అనేది ఒక నేమ్ కాబట్టి ఆ నేమ్ని తీసుకున్నావు. ఆ అరే 5 లోపల 0 అనేది ఏంటంటే 0 అనేది ఒక ఇండెక్స్ నంబర్, ఆ ఇండెక్స్ నంబర్ 0లో సునీత అనేటువంటి నేమ్ ఉంది. రెండోది ఇండెక్స్ నంబర్ 1లో రమణ్ అనేటువంటి నేమ్ ఉంది, ఇండెక్స్ నంబర్ 3లో చరణ్ అనేటువంటి నేమ్ అనేది ఉంది అన్నమాట. సో కంపల్సరీగా అరే లోపల నువ్వు వాల్యూని స్టోర్ చేయాలన్నా లేదా అరే లోపల ఉన్నటువంటి వాల్యూని బయటకు తీసుకురావాలన్నా కంపల్సరీగా నువ్వు ఇండెక్స్ నంబర్ని అనేది ఫాలో అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఇంకా క్లియర్గా అర్థం కావాలంటే కనుక ఫర్ ఎగ్జాంపుల్ ఒకదాన్ని తీసుకుందాం మనం. ఇక్కడ ఇక్కడ వేర్ అరే 1 is equal to వేర్ అరే 1 అనేది ఏంది, అరేకి సంబంధించినటువంటి ఒక నేమ్. ఈ నేమ్లో ఏమైంది, 10 అనేటువంటి ఒక వాల్యూ ఉంది, 20 అనేటువంటి ఒక వాల్యూ ఉంది, 30 అనేటువంటి ఒక వాల్యూ ఉంది, 40 అనేటువంటి ఒక వాల్యూ ఉంది, 50 అనేది ఉంది. అంటే ఇది ఎప్పుడైతే ఈ ప్రోగ్రామ్ని అనేది నువ్వు బ్రౌజర్లో రన్ చేస్తావో ఆ రన్ చేసినప్పుడు ఇది ఏ విధంగా కన్వర్ట్ అవుతుంది బ్రౌజర్లో అంటే ఇక్కడ అబ్జర్వ్ చేయి. ఇక్కడ 10 అనేటువంటి దానికేమో 0 అనేటువంటి ఇండెక్స్ నెంబర్ అసైన్ అవుతుంది, 20 అనేటువంటి దానికి 1 అనేటువంటి ఇండెక్స్ నెంబర్ అసైన్ అవుతుంది, 30 అనేటువంటి దానికి 2 అనే అసైన్ అవుతుంది. అంటే ఒకటి కన్నా ఎక్కువ వాల్యూస్ అనేటివి ఈ అరే లోపల ఉన్నాయి కాబట్టి ఇండెక్స్ నంబర్స్ అనేటివి దీనిలోకి యాడ్ అవుతాయి. ఏ దానిలోకి, వాల్యూస్కి. కాబట్టి
అరే లోపల ఫస్ట్ వాల్యూ ఏదైతే స్టోర్ అయిందో ఆ ఫస్ట్ వాల్యూని అరే ఆఫ్ జీరో తోటి ఇండికేట్ చేస్తాం. ఇక్కడ జీరో అనేది ఏంటంటే ఇండెక్స్ నెంబర్. ఇండెక్స్ నెంబర్ ఎప్పుడుది కూడా జీరోతో స్టార్ట్ అవుతుంది, స్టెప్ బై స్టెప్ అనేది ఇంక్రిమెంట్ అవుతుంది. 10 అనేది జీరోలోను, 20 అనేది 1లోను, 30 అనేది 2లోను, 40 అనేది 3లోను, 50 అనేది 4లోను, 60 అనేది 5 అనేటువంటి ఇండెక్స్ నెంబర్లు ఇలా స్టోర్ అవ్వకుండా పోయింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వేర్ అరే అనేది ఒకటి ఉంది అనుకుందాం. ఈ అరే లోపల 100, 200, 300, 400, 500 అనేది వాల్యూస్ ఉన్నాయి అనుకుందాం. ఇక్కడ ఏదైతే డేటా ఉందో ఈ డేటా అంతా కూడా ఎక్కడికి స్టోర్ అవుతుంది అంటే అరే లోపల స్టోర్ అవుతుంది. ఇది స్టెప్ వన్ అనుకుందాం. అయితే ఇంటర్నల్గా ఇది ఎలా వర్క్ అవుతుంది బ్రౌజర్లో అంటే కనుక ఈ బ్రౌజర్లో ఈ డేటాకి అంతటికి కూడా ఈ రైట్ సైడ్లో లెఫ్ట్ ఈ రైట్ సైడ్లో చివరిలో నేను ఒకటి ఇండెక్స్ అనేది రాసే చూడండి. ఇక్కడ 10 అనేటువంటిది జీరో ఇండెక్స్లో స్టోర్ అయింది, 100 అనేది జీరో ఇండెక్స్లోను, 200 అనేది 1 అనే ఇండెక్స్లోను, 300 అనేది 2 అనే ఇండెక్స్లోను, 400 అనేది 3 అనే ఇండెక్స్లోను, 500 అనేది 4 అనేటువంటి ఇండెక్స్లోను స్టోర్ అయింది. కాబట్టి దీన్ని ఏమంటామంటే అరేకి సంబంధించినటువంటి ఇండెక్స్ నంబర్ అంటాం. ఎందుకు అరే అనేది ఇండెక్స్ నంబర్ని ఫాలో అవుతుంది అంటే ఒకటి కన్నా ఎక్కువ వాల్యూస్ని స్టోర్ చేసుకోవడానికి అరే అనేది బై డీఫాల్ట్గా ఇండెక్స్ని ఫాలో అవుతుంది. ఈ ఇండెక్స్ ఎప్పుడు కూడా జీరోతో స్టార్ట్ అవుతుంది, స్టెప్ బై స్టెప్ అనేది ఇంక్రిమెంట్ అవుతుంది. ఈ ఇండెక్స్ నంబర్ వల్ల బెనిఫిట్ ఏంటంటే ఏ ఇండెక్స్లో ఏ వాల్యూ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ 300 అనేది ఏ ప్లేస్లో ఉంది అనేటువంటి విషయాన్ని ఈజీగా ఐడెంటిఫై చేయడానికి ఈ ఇండెక్స్ నంబర్స్ అనేటువంటి దాన్ని యూజ్ చేస్తాం. 500 అనేది ఏ ప్లేస్లో ఉంది అని ఐడెంటిఫై చేయడానికి ఇండెక్స్ నంబర్ 4లో ఉంది అని ఈజీగా ఐడెంటిఫై చేస్తాం. అలాగా అరేలో స్టోర్ అయినటువంటి ప్రతి ఒక్క వాల్యూ కూడా ఏ ప్లేస్లో ఉందో ఈజీగా ఐడెంటిఫై చేయడానికి ఇండెక్స్ నంబర్ అనేది ఫాలో అవుతాము. కాబట్టి ఎప్పుడైతే వేర్ అరే అనేది ఇజ్ ఈక్వల్ టు నువ్వు ఏ విధంగా అయితే ఇట్లా అరే అనేది క్రియేట్ చేస్తావో ఇదే ప్రోగ్రామ్ అనేది బ్రౌజర్లో ఎగ్జిక్యూట్ అవుతూ ఉన్నటువంటి సమయంలో బై డీఫాల్ట్గా ప్రతి ఒక్క వాల్యూకి అరేలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వాల్యూని కూడా ఎలిమెంట్ అంటాం. ప్రతి ఒక్క ఎలిమెంట్కి అంటే ఇండెక్స్ నంబర్ అనేది స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయిన తర్వాత ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇది ఇండెక్స్ నెంబర్ కదా, ఇది మెమరీ లొకేషన్ కదా, ఈ మెమరీ లొకేషన్లో ఉన్నటువంటి డేటాని ఎలా తీసుకొస్తాము అంటే ఎలా బ్రౌజర్లో చూపిస్తాము అంటే యాక్చువల్గా ఇదేంది ఒక అరే. ఈ అరే లోపల ఏముంది, వాల్యూస్ ఉన్నాయి. కాబట్టి ఇక్కడ చూడండి ఫస్ట్ స్టెప్ వన్ ఇక్కడ ఉన్నటువంటి డేటా అంతా కూడా అరేలోకి వచ్చింది. ఆ అరేలో ఉన్నటువంటి దాన్ని అరేని యాజ్ ఇట్ ఈజ్గా తీసుకున్నాం. అరే ఆఫ్ ఇక్కడ స్క్వేర్ బ్రాకెట్స్ అనేది ఉంది, ఆ స్క్వేర్ బ్రాకెట్స్ లోపల జీరో అనేది ఉంది. జీరో అనేది దేన్ని రిప్రజెంట్ చేస్తుంది అంటే ఇండెక్స్ నెంబర్ జీరోని రిప్రజెంట్ చేస్తుంది. ఇండెక్స్ నెంబర్ జీరోని రిప్రజెంట్ చేస్తుంది కాబట్టి ఈ జీరో పొజిషన్లో ఏదైతే 100 అనే వాల్యూ ఉందో ఆ 100 అనేది వాల్యూ వస్తుంది. సేమ్ అట్లనే అరే ఆఫ్ 0, 1, 2, 3, 4 అంటే ఇవన్నీ కూడా అరేకి సంబంధించినటువంటి ఇండెక్స్ నంబర్సు. అరేలో ఉన్నటువంటి డేటాని మనం తీసుకొని స్క్రీన్ మీద డిస్ప్లే చేయడానికి ఈ ఇండెక్స్ నంబర్స్ అనేది యూజ్ అవుతాయి అదనమాట. సో అట్లనే మనం ఆల్రెడీ డేటా ఇచ్చినాము కాబట్టి డైరెక్ట్గా దానికి ఇండెక్స్ నంబర్ అనేది అలకేట్ అవుతుంది. కానీ ఈ అప్రోచ్కు రా ఇక్కడ ఏం చేస్తున్నావు, నువ్వు అరే అనేటువంటి దాన్ని క్రియేట్ చేస్తున్నావు. కానీ ఈ అరే అనేటువంటి దాన్ని క్రియేట్ చేసినప్పుడు న్యూ కీవర్డ్ ద్వారా మనకి ఎంటీ ఇండెక్స్ నంబర్ అనేది ఉంటుందన్నమాట, ఎంటీగా ఉంటుందన్నమాట. ఆ అరే స్ట్రక్చర్ అనేది బై డీఫాల్ట్గా ఎంటీ ఉంటుంది. ఆ ఎంటీ ఉన్నటువంటి దాంట్లోకి అంటే నువ్వు డేటాను అనేది నువ్వు పర్టికులర్గా యాడ్ చేయాలనుకున్నప్పుడు కంపల్సరిగా ఇక్కడ ఏదైతే అరే నేమ్ అనేది ఉంటుందో ఆ అరే నేమ్ని బేస్ చేసుకొని నువ్వు ఇక్కడ ఇండెక్స్ నంబర్ని అనేది యాడ్ చేస్తావు. ఆ ఇండెక్స్ నంబర్ని యాడ్ చేసి అంటే ఇక్కడ అరే ఆఫ్ 0 అంటే ఇండెక్స్ నంబరు, అరే ఆఫ్ 1 అంటే 1 అనేది ఇండెక్స్ నంబరు, అరే ఆఫ్ 2 అంటే 2 అనేది ఇండెక్స్ నంబర్. అంటే
array of 2 అనేటువంటి ఇండెక్స్ లో చరణ్ అనేటువంటి వాల్యూని, array of 1 అనేటువంటి దాంట్లో రమణ్ అనేటువంటి నేమ్ ని, array of 0 అనేటువంటి దాంట్లో సునీత అనేటువంటి ఈ డేటాని నువ్వు అరే లోపల స్టోర్ చేస్తున్నావు. ఆల్రెడీ నువ్వు అరేని క్రియేట్ చేసిన తర్వాత ఒకవేళ అరేని గనక లిటరల్స్ తో క్రియేట్ చేస్తే ఆ లిటరల్ తో క్రియేట్ చేసినటువంటి అరేకి బై డిఫాల్ట్ గా ఈ స్ట్రక్చర్ వస్తుంది. బై డిఫాల్ట్ గా ఈ స్ట్రక్చర్ అనేది వస్తుంది. తర్వాత ఇండెక్స్ నంబర్స్ కూడా యాడ్ అవుతాయి. కానీ సెకండ్ అప్రోచ్ చూపించినాను కదా ఇందాక, నాన్ పారామీటరైజ్డ్ అనేటువంటి అరేని కనుక క్రియేట్ చేసినట్లయితే కనుక ఇక్కడ ఇండెక్స్ అనేది ఉంటుంది కానీ ఇక్కడ ఎటువంటి డేటా అనేది ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కాన్సెప్ట్కి అరే అనేటువంటిది ఉంది కానీ ఎట్లుంది, ఎంటీ అరే ఉంది. ఆ ఎంటీ అరేలోకి ఎటువంటి డేటా అనేది యాడ్ చేయలేదు. సో ఆ ఎంటీ అరేలోకి డేటాని యాడ్ చేయాలంటే కంపల్సరీగా నువ్వు ఇండెక్స్ నంబర్ అనేది ఫాలో అవ్వాలా, అది దాని మీనింగ్ అనమాట. ఓకే, సో మనం అరే అనేది ఎన్ని వేసులు క్రియేట్ చేస్తాం, ఒకటి న్యూ ఆపరేటర్ ద్వారా, ఒకటి న్యూ ఆపరేటర్ విత్ నాన్ పారామీటరైజ్డ్ అరే కన్స్ట్రక్టర్, ఇంకోటి ఏంటంటే న్యూ ఆపరేటర్ విత్ పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్. ఇక్కడ పారామీటరైజ్డ్ అరే కన్స్ట్రక్టర్కి నాన్ పారామీటరైజ్డ్ అరే కన్స్ట్రక్టర్కి తేడా ఏంటంటే వెరీ సింపుల్. ఇక్కడ అరే అనేటువంటి సింబల్కు లోపల నువ్వు డేటాను కనుక యాడ్ చేసినట్లయితే దాన్నే పారామీటరైజ్డ్ అరే కన్స్ట్రక్టర్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడు, ఇక్కడ అరే అనేటువంటిది ఉంది. ఈ అరే అనేటువంటి దాని లోపల నువ్వేం చేస్తున్నావు, ఇక్కడ ఏవైతే వాల్యూస్ని అనేది ఇక్కడ స్టోర్ చేసావో అదే వాల్యూస్ని అనేది ఇక్కడ ఇస్తున్నావు. అంటే చూడు, దీన్ని పారామీటరైజ్డ్ ఏమంటారు దీన్ని, ఇక్కడ అరే అనేది ఉంది కాబట్టి ఇది అరే అరే కన్స్ట్రక్టర్. మరి పారామీటరైజ్డ్ అరే కన్స్ట్రక్టర్ అని ఎందుకు అన్నావంటే ఈ అరే కన్స్ట్రక్టర్కు లోపల ఇక్కడ 10, 20, 30, 40 అనేటువంటి వాల్యూని ఇచ్చినావు కాబట్టి దీన్ని పారామీటరైజ్డ్ అరే కన్స్ట్రక్టర్ అని అంటాం అన్నమాట. అంటే ఏ విధంగా అయితే వేర్ అరే వన్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ డైరెక్ట్గా నువ్వు లిటరల్ని ఫాచ్ చేసావో అదే విధంగా అరే కన్స్ట్రక్టర్కు లోపల కనుక నువ్వు డైరెక్ట్గా వాల్యూస్ని కనుక ఇచ్చినట్లయితే దీన్ని పారామీటరైజ్డ్ అరే కన్స్ట్రక్టరు అంటారనమాట. ఒకవేళ ఇక్కడ కనుక వాల్యూని అనేది ఇవ్వకపోతే అది నాన్ పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్ అవుతుంది. ఇక్కడ ఒకవేళ వాల్యూస్ని ఇస్తే అది పారామీటరైజ్డ్ అరే కన్స్ట్రక్టర్ అనేది అవుతుంది అనమాట. అంటే మనం అరే లోపల మనం రెండు విధాలుగా మనం వాల్యూస్ని అనేది స్టోర్ చే మూడు విధాలుగా అరేని అనేది క్రియేట్ చేయొచ్చు. ఒకటి పారామీటరైజ్డ్ అరే కన్స్ట్రక్టరు, ఒకటి నాన్ పారామీటరైజ్డ్ అరే కన్స్ట్రక్టర్ అనమాట. ఇక్కడ నాన్ పారామీటరైజ్డ్ అరే కన్స్ట్రక్టర్ అంటే ఎటువంటి వాల్యూస్ అనేది ఈ అరే లోపల లేదు. ఇక్కడ చూడండి, ఇక్కడ అరే అనేది ఉంది కానీ ఈ అరే లోపల ఎటువంటి వాల్యూస్ అనేది లేదు కాబట్టి దీన్ని నాన్ పారామీటరైజ్డ్ అరే కన్స్ట్రక్టర్ అంటారు. ఇక్కడ అరే అనేటువంటిది ఉంది, ఆ అరే అనే లోపల వాల్యూస్ ఉంది కాబట్టి దీన్ని పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్ అంటారనమాట. సో దీనికి ముందు మనం న్యూ కీవర్డ్ని యూజ్ చేస్తున్నాం కాబట్టి న్యూ కీవర్డ్ ఆర్ న్యూ ఆపరేటర్ విత్ నాన్ పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్, న్యూ కీవర్డ్ విత్ పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్ అని ఇలాగ మూడు విధాలుగా మనము అరేని అనేది క్రియేట్ చేయొచ్చు జావా స్క్రిప్ట్లో. మళ్ళీ చెప్తున్నా లాస్ట్ అండ్ ఫైనల్, జావా స్క్రిప్ట్లో అరే అనేటువంటి దాన్ని మూడు వేస్లో మనం క్రియేట్ చేస్తాం. ఒకటి లిటరల్ ద్వారా, ఇంకోటి న్యూ ఆపరేటర్ విత్ నాన్ పారామీటరైజ్డ్ అరే కన్స్ట్రక్టర్, ఇంకోటి న్యూ ఆపరేటర్ విత్ పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్. ఇక్కడ నాన్ పారామీటరైజ్డ్ అరే కన్స్ట్రక్టర్ అంటే ఏంటంటే అరే అనేటువంటి నేమ్ ఉంది కానీ అరే నేమ్ తర్వాత ఎంటీ బ్రాకెట్స్ కనుక ఉన్నట్లయితే దాన్ని నాన్ పారామీటరైజ్డ్ అరే కన్స్ట్రక్టర్ అంటారు. ఇక్కడ అరే అనేటువంటిది ఉంది, ఈ అరే లోపల మనకేం రాస్తున్నామంటే ఈ అరే అనేది ఉంది, ఈ అరే లోపల వాల్యూస్ అనేది స్టోర్ చేసినావు కాబట్టి దీన్ని పారామీటరైజ్డ్ అరే కన్స్ట్రక్టర్ అంటారు. అంటే ఒకటి నాన్ పారామీటరైజ్డ్ అరే కన్స్ట్రక్టరు, ఒకటి పారామీటరైజ్డ్ అరే కన్స్ట్రక్టర్. ఓకే, ఇక్కడ న్యూ అరేని లిటరల్ ద్వారా క్రియేట్ చేస్తామన్నాం కదా, ఎలాగా అంటే ఇక్కడ వేర్ అరే వన్ ఈజ్ ఈక్వల్ టు ఇది నంబర్కి సంబంధించినటువంటి లిటరల్ని డైరెక్ట్గా ఇచ్చినాను, సేమ్ అట్లనే స్ట్రింగ్కి సంబంధించినటువంటి లిటరల్ని డైరెక్ట్గా ఇచ్చిన, బులియన్కి సంబంధించినటువంటి లిటరల్ని డైరెక్ట్గా ఇచ్చిన, క్యారెక్టర్కి సంబంధించినటువంటి లిటరల్ని డైరెక్ట్గా ఇచ్చిన, ఇది అరే లిటరల్ ద్వారా క్రియేట్ చేయడం.
రెండో కాన్సెప్ట్ అరే ని న్యూ ఆపరేటర్ విత్ నాన్ పారామీటరైజ్డ్ అరే కన్స్ట్రక్టర్ అన్నావు కాబట్టి ఇదే ఇదే ఈ విధంగా మనం క్రియేట్ చేస్తాం దీని వల్ల ఉపయోగం ఏంటి నాన్ పారామీటరైజ్డ్ అరే కన్స్ట్రక్టర్ వల్ల ఉపయోగం ఏంటంటే ఒక ఎంప్టీ అరే అనేది మనం క్రియేట్ చేస్తాం ఈ ఎంప్టీ అరే వల్ల ఉపయోగం ఏంటంటే ప్రెజెంట్ నీకు వాల్యూని తెలియనప్పుడు ప్రోగ్రామ్ రన్ అవుతూ ఉన్నటువంటి సమయంలో డైనమిక్ గా నువ్వు ఏదైనా డేటా అనేది ఫ్యూచర్ లో లోడ్ చేయాలనుకున్నప్పుడు ఎంటర్ చేయాలనుకున్నప్పుడు అప్పుడు వేర్ అరే 5 ఇజ్ అంటే ఇక్కడ అరే నేమ్ ఏదైనా ఉండొచ్చు సో న్యూ కీవర్డ్ ఉండాల అరే ఎంప్టీ అరే అనేటువంటిది ఉండాల ఒకవేళ ఫ్యూచర్ లో ఈ ఎంప్టీ అరే లేక డేటా అనేది యాడ్ చేయాలంటే ఇండెక్స్ నంబర్ అనేది బేస్ చేసుకుంటాం ఫర్ ఎగ్జాంపుల్ అరే ఆఫ్ 0 లో సునీత అరే ఆఫ్ 1 లో రమణ్ అరే ఆఫ్ 3 లో చరణ్ అనే ఈ విధంగా స్టోర్ చేస్తాం అన్నమాట ఇంకా థర్డ్ అప్రోచ్ చేసి ఇక్కడ చూడు ఇది అరే క్రియేషన్ బై లిటరల్స్ ఇక్కడ లిటరల్స్ తోటి అరే 1 నుంచి అరే 4 దాకా చూసుకున్నట్లయితే నేను ఇవన్నీ కూడా లిటరల్ తోటి క్రియేట్ చేశా ఫస్ట్ అరే 1 లో జావా స్క్రిప్ట్ సిఎస్ఎస్ HTML జావా స్క్రిప్ట్ ఇది స్ట్రింగ్ టైప్ అరే ఇంకోటి ఇక్కడ 100 200 300 400 ఇది నంబర్ కి సంబంధించిన అరే ఇక్కడ ట్రూ ఫాల్స్ ఉంది ఇది బూలియన్ కి సంబంధించినటువంటి అరే ఇక్కడ యాపిల్ బనానా కోకోనట్ గోవా అనేటువంటిది ఉంది ఇది వచ్చేసి స్ట్రింగ్ కి సంబంధించినటువంటి అరే ఇదంతా కూడా ఏందంటే అరే క్రియేషన్ విత్ లిటరల్స్ అని చెప్తాం అన్నమాట అది రెండోది ఏందంటే అరే క్రియేషన్ విత్ న్యూ ఆపరేటర్ ఇదేమో న్యూ ఆపరేటర్ ఇదేమో నాన్ పారామీటరైజ్డ్ అరే కన్స్ట్రక్టర్ సో అరే 1 ఈజ్ ఈక్వల్ టు న్యూ అరే అరే 2 ఈజ్ ఈక్వల్ టు న్యూ అరే అరే 3 ఈజ్ ఈక్వల్ టు న్యూ అరే ఫ్రూట్స్ ఈజ్ ఈక్వల్ టు న్యూ అరే ఇలాగా ఎంప్టీ అరే అనేటువంటి దాన్ని క్రియేట్ చేస్తున్నాం ఎందుకంటే ఫ్యూచర్ పర్పస్ కోసం ఓకే థర్డ్ సినారియో అరే అనేటువంటిది ఉంది ఈ అరే లోపల వాల్యూస్ ని కనుక ఇచ్చినాం అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ న్యూ కీవర్డ్ ఉంది ఆ న్యూ కీవర్డ్ తర్వాత అరే అనేటువంటిది కన్స్ట్రక్టర్ ఉంది ఆ అరే కన్స్ట్రక్టర్ లోపల ఇక్కడ వాల్యూస్ ని కూడా పంపించాం కాబట్టి వాల్యూస్ ఉన్నాయి కాబట్టి పారామీటరైజ్డ్ అరే కన్స్ట్రక్టర్ అంటాం ఇది స్ట్రింగ్ కు సంబంధించినటువంటి వాల్యూస్ ఇది నంబర్ కు సంబంధించినటువంటి వాల్యూ ఇది అగైన్ స్ట్రింగ్ కు సంబంధించినటువంటి వాల్యూ ఇది బులియన్ కు సంబంధించినటువంటి వాల్యూ అంటే అరే 1 కావచ్చు అరే 2 అరే 3 అరే ఫ్రూట్స్ అనేది ఇవన్నీ కూడా అరే క్రియేషనే కాకపోతే థర్డ్ అప్రోచ్ని బేస్ చేసుకొని మనం క్రియేట్ చేస్తాం సో అరే అంటే ఏంది అరేని ఎన్ని వేస్లో క్రియేట్ చేస్తాం అరే అనేది ఇంటర్నల్గా ఎలా వర్క్ అవుతుంది అనే విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేశా నెక్స్ట్ వీడియోలో అరేలో ఉన్నటువంటి డేటాని ఏ విధంగా యాక్సెస్ చేసుకుంటాము అనే విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాం